ప్రార్థించుదాం. సర్వశక్తి మహోన్నతుడైన మా తండ్రి, నీ పరిశుద్ధాము స్తుతిస్తుతం చెల్లించినాము. నిన్న నేడు నిరంతరము ప్రభా మాతో ఉండి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి స్తుతి చెల్లించినాము. మరి ముఖ్యంగా శాలి విశ్వాయల యొక్క ప్రయాసను మీరు గుర్తిరిగి ప్రభా జీవజలంలో మీరు ఏర్పాటు చేసిన విధానం బట్టి స్తుతి చెల్లించినాము. ప్రభా ఈ లోకంలో మీ లోకమును ప్రేమించి మీకు అతిథి కుమారుని ఈ లోకం పంపించడం ద్వారా అన్నాడు కోల్పోయిన సన్నిధిని తిరిగి మానవునికి సంపాదించిన ప్రకటనకి సంచరించినాము. అటువంటి వాగ్దానము అటువంటి నిరీక్షణలో మా మమ్మల్ని అందరూ మానవ కోటి అంతటినీ మీరు ఆహ్వానించిన విధానం పెట్టి సంచరించినాము. కాబట్టి ఈ యొక్క ఆహ్వానమును ప్రతి ఒక్కరూ ఏ ఆత్మ కూడా రక్షించబోకుండా ప్రతి ఒక్కరు రక్షించబడాలనే ఉద్దేశంతోనే మీరు అక్కడ ఆలోచన చేయొచ్చు. మీ యొక్క సేవకులను ప్రేరేపించి ప్రభా వారిని నడిపించిన విధానం పెట్టి సంచరించినాము. ప్రభా ఈ లోకంలో ఎన్నో సంవత్సరం ఉన్నప్పటికీ ప్రభా అన్నిటి కూడా కొరతగా ఉన్నది. కాబట్టి దాన్ని నింపుటకు ఆయా సంవత్సరం మీరు ఏర్పాటు చేసిన విధానం పెట్టి సంచరించినాము. కాబట్టి అటువంటి సంవత్సరాలకి మేమందరము కలిసి ప్రభా ప్రార్థన ద్వారాను ఆర్థిక సహాయంతోను ప్రభా చేయుడికి ఇచ్చిన సమయం బట్టి సంచరించినాము. కాబట్టి ఈ యొక్క స్థలములో మీరు చేసిన కార్యములను మేము చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యకరములు. మీ యొక్క కార్యములన్నీ ఎంతో ఆశ్చర్యములు. దాన్ని వివరించడానికి మాకు శక్తి చాలదు, తలంచడానికి శక్తి చాలదు. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో మేము పాల్గొని ప్రభా నీకు భయపరిచిన విధానం పట్టి సమర్చలించున్నాము. కాబట్టి ప్రభా ఈ యొక్క ప్రాంతంలో జరుగుతున్న కార్యక్రమం అంతటిని మీరు దీవించి ఆస్వాదించండి. రాబోయే దినంలో జరుగుతున్న కార్యక్రమం అంతటి మీకు తెలుసున్నవి ప్రభా. ఆ ప్రకారముగా ఇక్కడ మీరు వర్తిల్లపజేసి ప్రభా ప్రతి ఒక్క ఆత్మను ప్రభా మీకు నడిపించడం వచ్చినాం తండ్రి. ప్రభా ఈ సమయంలో జరుగుతున్న కార్యక్రమంతట్లు మీరు సన్నిధి ఉంచి మీరే ఘనత మహిమ పొందవలసిందిగా యేసు క్రీస్తు నామం పెట్టి ప్రార్థన వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన మధ్యను డాక్టర్ పాల్ డేనియల్ పాటూరి గారు ఉండటం చాలా సంతోషకరము. వారు లివింగ్ వాటర్స్ మినిస్ట్రీకి యూకేలో ట్రస్టీగా ఉంటూ మన మధ్యకు వచ్చి ఉన్నారు. మన క్రైస్త సేవర్ చర్చ్ డెడికేషన్ చేసినటువంటి జాన్ పాల్ పాటూరి గారికి వీరు తమ్ముడవుతారు. దేవుడు వీరు ఈ లివింగ్ వాటర్స్ మినిస్ట్రీలో ట్రస్టీగా వచ్చిన తర్వాత ఎంతో ఇన్స్పిరేషన్ ఇస్తూ ఆ పరిచర్ను ప్రోత్సహించి బలపరుస్తూ ఈ మంచి మలుపును తీసుకొని వచ్చి ఈ చర్చ్ నిర్మాణము ప్రపోజల్ వారి ద్వారా రావటం, దానికి మనమందరం కూడా ఈ విధంగా కలుసుకోవటం అది దేవుని చిత్తమై ఉన్నది. వారు ఇప్పుడు దేవుని యొక్క వర్తమానాన్ని పంచుకోవలసిందిగా మనం చేస్తున్నాము. My dear friends, you have to forgive me because I'm not going to speak in Telugu. And often we talk about Telugu is the heavenly language. Whenever the UK trustees meet, we always think Telugu is the heavenly language. Who can speak Telugu? Ollie Rogers, I know. She speaks much better Telugu than me, and it's such a great blessing to be a part of UK Trust LWRM. Now what I do is I will add Telugu here and there, because if I don't speak in Telugu you think what is wrong with this man, why he's not speaking in Telugu, because just to avoid that sort of thoughts from you I will add Telugu as well. Shalam gar chepparu kadanni, ఆయన చర్చి నుండి చర్చి పారిపోతున్నాడు. ఒక సంవత్సరం ఉంటున్నాడు, రెండు సంవత్సరాలు ఉంటున్నాడు. ఇక్కడి నుంచి పారిపోకుండా మీరందరూ ఆయన్ని గట్టిగా పట్టుకోవాలి. మీరు పట్టుకోవటం కూడా పారిపోదాం అనుకుంటే ఆ చర్చిలో వేసి లాక్ చేసేయాలి, ఆయన బయటకు రాకుండా లాక్ చేసేయాలి. చర్చిలో నుంచి పారిపోవటానికి వీల్లేదు. ఎందుకంటే లివింగ్ వాటర్స్ రేడియో ట్రస్ట్, హీ హాస్ బీన్ ద రేడియో మినిస్టర్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్. Well, in the verse that was read earlier here from Isaiah, God was telling these things: my thoughts are not like your thoughts,
nor my ways like your ways. As far as the heaven is higher than the earth, my thoughts are higher than your ways, and my ways are higher than your ways. Shalom, all the time he was running away to avoid the responsibility, but here is an opportunity now that he cannot move any longer. He can't go any longer. But also we read in the scripture, that is the 11th verse in the English Bible, my word will not return to me void. It won't be wasted away, but it shall accomplish that which I am pleased. This is the word of God. This is the word of God clearly said. This is what God told me. That is what Isaiah wrote. It shall accomplish what that is pleasing to the Lord. It shall fulfill the purpose to which he has sent into. The word that is preached to the LWRM ministry, the word that is sung through the song, LWRM ministry, it will never be wasted away. For all the years, the word that was preached by the LWRM ministry, we do not know, only the heaven knows, and the eternity will tell us how many people have come to the saving knowledge of Christ, and how many people were richly blessed, how many people come to know and believe Jesus Christ as a personal savior. Shalom may not be knowing. He only showed a very, very few slides. But we do not know. That was the impact of the God's word. It is God, but he is using us as instruments to propagate the word. I'm sure I'm not hard on you with the English language. I hope, I believe that everyone is understanding my language. Yes, sir. Yes, sir. Thank you very much. Okay. Can I continue in English? Yes. Are you sure? Thank you very much. This is the living word, what we call. This word, the spoken word of God, the infallible word of God, the word that was inspired by him for the great authors to write this word, it has come not only in the word format, but with power, much assurance, and with the Holy Spirit. It is that word the ministers are preaching in the churches. The ministers are preaching in Brother Bob Jesus' church. The ministers are preaching in Dr. Chatterjee's church. In the church, wherever you belong to, the ministers are preaching the same word. Even the LWRM is preaching the same word. Even myself, this evening, preaching the same word. It's the word of God. In the 2 Timothy 3rd chapter, 16th and 17th verse, it says, all scriptures are given by the inspiration of God. It is God who breathes that word into the heart and the mind of these writers of this book, Old Testament and New Testament. All scriptures are given by the inspiration of God, profitable for doctrine, reproof, correction, and instruction in righteousness. That is the power of God. This word is given to us. Bible loka maatam thagadandi. Ephesians rasina patrikalo. We are saved by the grace of God for what? Unto good works. What is the good work? And our Savior told us, you are the salt of the earth. You are the light of the world. Let your light shine before man, and others may see the good work and glorify God in heaven. Adi evaru chepparandi? Mana Prabhu chepparu. Mana Prabhuni manam nammukunnamu. Mana Prabhu mana rakshakudu. He is our Savior. He has promised us the heaven there. John 3:16, all of us know it by heart, whether it is in Telugu or Hindi or in English. God so loved the world that he gave his only begotten Son. Whosoever believeth in him should not perish but have everlasting life. You are here today because you are a child of God.
You are here today because you are a child of God to listen to the word of God, and you want to be blessed more and more. You want to have more of Jesus in your life, in your personal life, in your family life, even in your corporate life. You want to be blessed. We all need blessing. We want blessing, not only the worldly blessing, we want the spiritual blessing. We want to have more of Him day by day. We want our children to be children of God. We want our children to be Christian. We want our grandchildren to be Christian. We pray for them. We pray for their welfare, not only for the worldly things, even for the spiritual things. We pray for them. It's your responsibility. It is our responsibility. I want to take you through a small story. I'm not going to read it from the scripture, but most of you probably, you might have read it at one time, or you might have heard the message at one time or the other. That is in book of Exodus, 17th chapter, after the 8th verse onwards, 8 to 15th verses, or 16th verse also, you can take. Book of Exodus, Nirgamakandamulo, 17th adhyayamulo, 8th verse tarvata, manaku oka incident undandi akkada. Moshe, he received the word of God from him. There is a responsibility, you need to do it. The responsibility is of different nature there in that incident. The responsibility is some sort of tribes are giving problem, Amalekites are giving problem to the children of God while they are journeying. Because we all know, for 40 years they journeyed in a wilderness. During that course of reaction, during the course of travel, they had to face a lot of difficulties. And here is one difficulty. The responsibility of sorting out that difficulty is put on Moses. The word of God came to him, Moses, you send Joshua and some man, fight against that one. You need to be victorious. You need to achieve that one. In that one, the nature was to defeat the enemy, Amalekites. Then Moses called Joshua and told him, Joshua, you take some men, go into the valley and keep fighting. I want you to achieve that task. I want you to be victorious. Whereas myself, my brother Aaron, and my friend Hur, it is there in the 17th chapter, Nirgamakandamu, 17th adhyayamu, 8th vachanam tarvata, clearga rasindandi akkada. Whereas myself, my brother Aaron, and Hur go to the mountain and take the staff which is given to us, which I've been using it, and take the staff and look to heaven. The staff here is symbolizing the prayer. There is no word prayer is mentioned in that incident, but that staff, the rod, is symbolizing the prayer. He held the rod towards the heaven. He held the rod towards the heaven like that. When he held the rod towards the heaven, which is a symbol of prayer, to start with, Moses alone was holding the rod. When he held the rod, symbolizing prayer, in other words, when he is praying alone, Joshua was winning against the enemy. Joshua was achieving the victory slow by slow, step by step. But after some time, he got tired. He kept the rod down. When he kept the rod down, Joshua was losing the battle. The victory that was achieved is all disappearing. The enemy is winning. The friends, Hur and Aaron, his brother, he realized it and he thought, Moses is getting tired. The task he has to do is too much for him. We need to help him. So, you can see it in the Bible. Aaron and Hur make Joshua to sit on a rock
and held his hands to the heaven holding the rod. Now symbolizing is here. When Moses was holding the rod, it was a single prayer. A single man praying and praying for the victory. But he got tired. The enemy, the task was not achieved. The victory was not completed. Then the victory, when he gets tired, he was even losing. Joshua was losing the victory. Now, what happened is, Aaron and Hur kept the rod to the heaven throughout the day, the whole day, symbolizing a united effort, a combined prayer, united effort. And you see in that one, until evening, they kept the rod together. They kept in prayer. They have a united effort. And the task was achieved by Joshua. They defeated the enemy. They won the victory. I want to highlight these things, my dear brothers and sisters. United effort in any task to achieve the victory. That is the most important thing. The family prayer. If there is a problem with a child, if you want your son to become an engineer or a doctor or MSc or post-graduation or graduation or some sort of education, wife and husband coming together in prayer is very important. When you want to achieve something in the church, to build a church, I have an example here, your own church in Steel Plant area, your own church here, all the people come together, they place their hand, unitedly you made an effort, unitedly you come together, unitedly you pull the resources. And I heard, I'm sure I'm right, one day you have raised over 30 lakhs for the church. Am I right or am I wrong? Over a span of 5 months, but you made 30. Okay, I'm sorry, over a span of 5 months, 30 lakhs were raised. It is a united effort. The victory was won, the church was completed, and the church has become a place of worship, not for one day, not for 1 week, not for 1 month, not for 1 year, for hundreds of years, God willing. If there is no earthquake, if there is no tsunami, until the Lord returns, for years and years, the church would be a place of worship. How did it happen, Anni? It is the united effort. Babji Gar alone, he can't put 30 lakhs there. Well, and he may be rich, a multi-crorepati, I don't know. But you know, his pocket will not allow him. It is the united effort. It is pooling your resources. Now, where is that? Blessing has come to each one of us. In any task like this, if you want to achieve the victory, just like we have seen in that incident where Moses and Hur and Aaron held the rod to the heaven, which is symbolizing the praying, united prayer, united effort, there Joshua won against or got the victory there. United resources alone was not sufficient. People had to work. Shalom and all the brothers who were associated with it, they got to work hard. They had to climb the mountain, bring the word, and build. Go to the mountain, bring the word, and build. I shall be happy. And I shall be glorified. And if you also look in the second chapter, fourth verse, second chapter, fourth verse, I will be with you always. In all these words, for his glory, for his honor, his presence is always with us. Okati matram na jeevithamlo nerchukuna cheptanandi. God is not a debtor to anybody. The more you give to the God's work, nenu LWRMK ivvamani cheptaledu, meeristhe
As a UK trustee, I'll be extremely happy. Now here are the people who supported the construction of the church. The more you give to God's work, the more you would see the blessing in your own life, in the life of your children, in the life of your grandchildren. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, మీ పేరెంట్స్ని గురించి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీ పేరెంట్స్ ఎంత ఇచ్చేవాళ్ళు, వారు చిన్న జాబులు చేశారో నాకు తెలియదు, పెద్ద జాబులు చేశారో నాకు తెలియదు, అసలు జాబులు కూడా చేయకుండా ఏ పనులు చేసుకున్నారో తెలియదు. అయినా కానీ వారు దేవుని కొరకు ఎప్పుడు కొంచెం ఇస్తానన్నారు. వారి ప్రార్థనలో వారు ఇచ్చిన ఇదే కదా మనం, వీఆర్ రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్, వీఆర్ ఇన్ ఎలివేటెడ్ పొజిషన్స్. మెనీ ఆఫ్ యూ వర్కింగ్ ఇన్ ద స్టీల్ ప్లాంట్, డీసెంట్ జాబ్, డీసెంట్ సాలరీస్. ఇట్ ఈస్ బికాస్ our parents, their prayer and their work to honor the name of God, to glorify the name of God, you are enjoying the fruit of it. Your children would enjoy the fruit of it. Your grandchildren would enjoy the fruit of it. Now I want to come a little bit about the UK Trust, LWRM Trust. Ikkada building anedi, because LWRM Trust is mainly the media ministry for the last 56 years. Ayana Shalam ga chepparu, Dr. Short gurinchi chaala chepparu. Dr. Short gari vision kuda media ministry. Nannu few years back, aa history anta cheppan kaani, few years back, Olive Rogers okanaadu ring chesindi. Are you Paul Daniel? He said, yes, I'm Paul Daniel. ఈ ఆలీ రాజర్స్ గారు ఏం చేశారంటే అమెరికా వెళ్ళారు. అమెరికాలో డాలస్లో షీ సెడ్, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ ట్రస్టీ హూ షుడ్ హ్యావ్ బ్రిటిష్ నేషనాలిటీ బట్ హూ షుడ్ స్పీక్ తెలుగు, హూ షుడ్ బి ఎ క్రిస్టియన్, బ్రిటిష్ నేషనాలిటీ, తెలుగు స్పీకింగ్ అండ్ ఎ కమిటెడ్ మ్యాన్. ఐఎమ్ లుకింగ్ ఫర్ ఇట్. నేను ఎవ్రీ ఇయర్ అమెరికా వెళ్తానండి, ఎందుకంటే మై బ్రదర్ హ్యాస్ మినిస్ట్రీ దేర్ and also I'm invited by a couple of other people. Every year from my own secular life I take 2 weeks off, 2 weeks off and go for the ministry in States, usually every year. Although I come to India, still I go to States because commitment is such. And in Dallas, Detroit, Cincinnati, New York, most of the places I preach there, I've been doing it for several years. Olive Rogers early Dallas lo idu chesinappudu అక్కడ కొంతమంది లీడర్స్ సజెస్ట్ చేశారు, పాల్ డానియల్ ఫ్రమ్ యూకే ఈజ్ ద రైట్ పర్సన్ ఫర్ యూ, హీ హ్యాస్ బ్రిటిష్ నేషనాలిటీ, ఈజ్ అ బ్రిటిషర్. ఐమ్ నాట్ అ బ్రిటిషర్ అండి, ఒరిజినల్గా నేను తెలుగుని, నేను తెలుగు మాట్లాడిన, తెలుగుదేశంలో పుట్టిన వాడిని, ఇక్కడ పెరిగిన వాడిని, ఇక్కడ చదువు కూడా చేశాను. నేను నోబెల్ కాలేజ్ లెక్చరర్గా పనిచేశాను ఫ్యూ ఇయర్స్, తర్వాత నేను పిహెచ్డీకి వెళ్ళాను యూకే. ఆ పిహెచ్డీకి వెళ్ళిన తర్వాత అక్కడ సెటిల్ అయిపోయాను, ఉద్యోగం వచ్చింది, సెటిల్ అయిపోయాను. వాళ్ళు నేషనాలిటీ ఇస్తా ఉంటే నేషనాలిటీ కూడా తీసుకున్నారు, బ్రిటిషర్ అయ్యాం. బ్రిటిషర్ భయపడితే నేను బ్రిటిష్ కాదు, కానీ సిటిజన్షిప్ తీసుకున్నాను. నా భార్య, నా పిల్లలు, నాకు గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు, అంతా అక్కడే ఉన్నారు, అందరం అక్కడ సెటిల్ అయిపోయాం చక్కగా. కానీ గాడ్ హ్యాస్ బీన్ యూజింగ్ మీ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్, ఇన్ స్టేట్స్, ఇన్ ఇండియా. ఎనీవే, కమ్ టు దట్ స్టోరీ. Olive Rogers, then Dallas lo evaro suggest chesaru, Paul Daniel is the person. Then she came to New York and she asked again. New York lo telugu church undadi, very very well run telugu church undi New York lo. Akkada leaders ni adigindi, we want a Britisher who should speak telugu and who should be committed, and they said Paul Daniel is the right person for you. And she suddenly thought, Dallas people said Paul Daniel, New York people said Paul Daniel, I think this is God is giving me this man. So she recommended my name to the local trust, UK trust. So anyway, that day she rang me. Paul, are you Paul Daniel? Yes, I'm Paul Daniel.
Well, I came to know you are already involved in the ministry. You have been preaching in States, you have been preaching in Europe, you have been preaching in Australia. And you know, I want you, well, we want your services, we want you to become a trustee on the Living Water. And you see, Olive Rogers, meer avarana meet ayyaru ledho teliyadu gaani aame phone modalu pedithe oka ganta sep maatladutaru. So, yanni cheptu unte amma naaku already chaala bharalu unnayi. నాకు వద్దమ్మా నో 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 అలా అనొద్దు తెలుగులో మొదలుపెట్టింది ఆవిడ మీకు అందరికి తెలుసు మీకు కొంతమంది తెలుసు వాడు ఇంగ్లీష్ లేడి తెలుగులో మొదలుపెట్టి అలా అలా అనొద్దు నువ్వు ఒక్కసారి రా ఒక్కసారి మా ఇంటికి రా లేకపోతే నేను వస్తాను అయితే మా మిస్సెస్కి చెప్పాను మరి ఆవిడ అడుగుతుంది సర్లే ఆవిడ అడుగుతుంది వెళ్దాంలేండి మిషనరీ కదా తెలుగులో తెలుగుదేశంలో మిషనరీగా చేసింది వెళ్దామని ఆవిడతో మాట్లాడుతూ ఉంటే నాకు తెలుగులో ఉన్న ఫ్రెండ్స్ ఇక్కడ నోబుల్ కాలేజీలో పనిచేసినప్పుడు ఉన్న ఫ్రెండ్స్ అందరికీ ఆవిడ దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి ఆవిడతో దిగి ఊరి బాబు ఇదంతా చాలా క్లోజ్ సర్కిల్ అయిపోయింది నా ఫ్రెండ్స్ అందరూ ఆవిడ ఫ్రెండ్స్ అండ్ ఐ సెడ్ ఇట్స్ వెరీ నైస్ బట్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కమిట్మెంట్స్ ఆల్రెడీ ఐ కెనాట్ బట్ యూ సెడ్ కమ్ వన్స్ టు ద మీటింగ్ యు ఆర్ ఎ స్పెషల్ ఇన్వైటీ to the trust meeting. Just come once. Somehow I feel God has been telling us that you are the appropriate person. I went to the trust and I saw all the people and said, Lord, are you asking me to be a part of this trust? Am I really useful? Because some of the trustees you have seen, they are stalwarts, great men of God. All are in secular profession, but the great man of God, great committed people, great servants of God, and they are so sacrificial and dedicated. Lord, am I right to be a part of them? And somehow I have the peace in my heart. And all the trustees said, you're the right person. You should be. God would use you. And God has been using not only myself, all of us, and God has been using every Christian. Remember, you are the salt of the earth. You are the light of the world. Let your light shine before man for the glory of God, not only in your own family, not only in your own community, not only in your own church, but wherever it is possible, including the Living Waters Radio Ministry. May God bless you all.